हेलो वेलकम टू डॉक्टर नारायण स्वामी हेल्थ बेनिफिट्स नेन लंच प्रिपरेशन चेस्तुन्नानु वच्चेसी चुक्ककूर पच्चडंडी चुक्ककूरकि ऑयल लेकुंडा मिरपकायलु वेसानु तर्वात कोंचेम धनियालु कुद्दिगा जीलकर्र कोंचेम मिनपप्पु ఇది వచ్చేసి కొంచెం కొంచెం వెల్లుల్లి వెబ్బలు ఇలా అన్ని ఒకేసారి వేయించుకోవాలి ఆయిల్ లేదు కాబట్టి मन वेगाई का बट्टी इंदुलोने मनम कोंचेम टमाटर्लु टमाटा मुक्कल कोन्नि नेचुरल फुड का बट्टी अन्नी आयिल लेकुंडा नेय्यि लेकुंडा चेस्तां अन्नमाट कावाल्सि कोद्दिगा तालिंपु पैन पेट्टुकोवच्चु मनम तर्वात टमाटा मुक्कलु मिरपकायलु धनियालु जीलकर्र वेल्लुल्लि आवालेसानु इदंडिट्लके कोन्नि चुक्ककूर वेस्तुन्नानु मा इंट्लो चुक्ककूर इदि मा इंट्लो पैन तोटिल पंडिंदि इदि अन्नि आर्गानिक् इला कोंचेम मूत पेट्टेस्ते उडुकुतुंदि अदि కొంచెం మగ్గాక కొద్దిగా salt వేసుకొని కొంచెం బెల్లం ముక్క టేస్ట్ కోసం నువ్వులు వేసుకోవచ్చు మనం కొంచెం మూత పెట్టుకోవాలి నేను అన్ని కుండలో इधी कुंडला सेम कड़ा अन्ट अदुक नदे इंको कड़ी तारी प्लेस मल्ल अभी तरवा नैक्स्ट ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఇలా ఉడుకుతున్న చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం salt అండి
మళ్ళీ తప్పైతే మనం కొద్ది చేసుకోవచ్చు కొద్దిగా నవ్వులండి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి దీంట్లో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి నేను అయ్యాక మళ్ళీ చూపిస్తానండి ఓకే థాంక్యూ పచ్చడి చూపిస్తాను మళ్ళీ హలో అండి ఇది కూడా ఒక నేను వంటకము దాని పేరు వచ్చేసి ఉలవల పప్పు అండి ఇది ఉలవల కచ్చా పక్క ఇలా చేసుకున్నాను ఉడకబెట్టి నిన్న ఉడకబెట్టి పెట్టాను స్టీమ్ లో అంతా రాత్రి ఫ్రిజ్ లో పెట్టాను మళ్ళీ లేట్ అవుతుంది కదా ఊరికి ప్రతిదీ అని ఇలా కొంచెం కచ్చా పక్క చేసుకొని మిక్సీలో పెట్టాను ఇది వచ్చేసి దాని మసాలా అండి పప్పుకి ఇది వచ్చేసి ఏమేం వేసాను అంటే దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు టమాటలు చింతకాయలు పచ్చిమిర్చి అన్ని మిక్సీ పట్టా మిక్సీ పట్టి కచ్చా పక్క ఇలా ఉడికిచ్చేసా కొంచెం ఉడికిచ్చేసాక దానిలో మళ్ళీ ఇది వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం బాగా ఉడకాలి మళ్ళీ చింతపండు వాడం కాబట్టి మన రెసిపీలో చింతకాయ వాడతాం కదా దాని బదులు చింతకాయ వేసాను నేను టమాటాలు వేసాను పులుపు కోసం ఉల్లిపాయలు టేస్ట్ కోసము ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే మనం వెళ్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి మళ్ళీ మనము కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి మరి నిన్న ఉలవల కట్టు చారు చూపించాను కదా దాందే ఉలవలు తీసి పెట్టి ఇవాళ పప్పు చూపిస్తున్నాను మీకు దీన్ని ఎన్నో వెరైటీలు తీసుకోవచ్చు ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు మనము ఒక ఐటమ్ని ఒక పది రకాలు కూడా మనం చూసుకోవచ్చు అండి మనం చేసి ఇలా కొంచెం మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత దించేయాలి అప్పుడు ఉలవ పప్పు అండి ఇది మూత పెట్టుకొని స్టీమ్లో కొంచెం ఉడికించుకోవాలండి ఇది ఆల్రెడీ ఉడుకుతుంది అది ఇంకోటి వచ్చేసి ఇది రోటి పచ్చడి రెడీ అవుతుంది చుక్కకూర పచ్చడి ఇంకోటి వచ్చేసి నేను ఇవాళ అన్నీ మీకు చూపిస్తున్నాను కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని ఇవాళ ఈ చిక్కుడుగాయ కూర అండి గింజల చిక్కుడు ఉంటుంది కదా గింజల చిక్కుడు మెంతి కూర పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి ఇందులో వేసానండి ఓన్లీ చిక్కుడుకాయ మెంతి కూర దీంట్లో ఉడికిచ్చాను కొన్ని అన్నీ మిక్సీ పట్టాను నేను ఇది కూడా ఉడికేస్తుంది ఆల్రెడీ ఇంకొంచెం అయితే అయిపోతుంది ఇది కూడా ఇవాళ వచ్చి త్రీ ఐటమ్స్ అండి చిక్కుడు కూర ఒకటి పప్పు ఒకటి ఉల్లిపాయల పప్పు ఒకటి చుక్కకూర పచ్చడి అండి అయ్యాక మళ్ళీ రెడీ అయ్యాక నేను చూపిస్తానండి ఓకే థ్యాంక్ యూ మరి ఇది చుక్కకూర పచ్చడి అండి ఇందాక వేయించి చూపించాను కదా అందులో మిక్సీలో వేయకుండా కచ్చా పక్క మనం రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తొందరగా నలిగిపోతుంది ఇది ఎందుకంటే దీంట్లో అన్నీ ఉడికిచ్చేసాం కదా ఆల్రెడీ స్టీమ్లో మనము కుండలో చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి